ఇంతవరకు ఈ నీళ్లు సార్ నేను హ్యాపీగా అసలు ఎంత సంతోషపడిన అంటే పెట్టిన డబ్బులకు సార్ నేను మంచిగా సక్సెస్ అయిన సార్ నీళ్ళు బాగా పెద్ద బోర్ స్కోరు సార్ నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్. నేను గవర్నమెంట్ అప్రూవ్ సంస్థ వైశాలి డిటెక్టర్స్ నుంచి. ఈరోజు మనము ఒక రైతు పొలానికి వచ్చాము. సో ఆ రైతు ద్వారానే ఈ ఊరు, ఇది పేరు, ఎన్ని ఎకరాల పొలము, ఎన్ని బోర్లు వేశారో దీని గురించి అతనే చెప్తాడు. నమస్తే సార్. పేరు శ్రీ వెంకట్రామ అండి. చిన్నమారు గ్రామం, ఓకే, చిన్నాంబాయి మండలము. ఓకే, నాకు ఇక్కడ వచ్చేసి 11 ఎకరాల ఫ్లాట్ ఇది. ఓకే, ఇంతవరకు దీంట్లో 10 బోర్లు కొట్టినాము. ఓకే, అవి నవంబర్ ఫస్ట్ వీక్ అలా పోతున్నాయి. టెంకాయలతోనే చూసినాము, ఆయా పప్పులతో చూసి ఫెయిల్ అయినాయి. మా క్యాషియర్ కొచ్చి ఈ ట్యూబ్లో మా పిల్లలు డాడీ ఇట్లా కాదు, ఇంకా మనం వేరే రూట్లో పోవాలి, వైశాలి డిటెక్ట్ అని ప్రశాంత్ రెడ్డితోనే చూపించుకుందాం, పైసలు కాశపడకూడదు, ఒక్క బోరు పోయినా 50,000 పోతున్నాయి, అనవసరంగా మనం ఎందుకు ఓపికతోనే చూస్తున్నాడు. బాగా సార్ మంచిగా చూస్తున్నాడు, అన్ని వచ్చిండు. ఈరోజు అయితే చూస్తున్నాడు, చాలా నాకు మంచిగా అనిపించింది సారు. మేము దున్ని పాసి పెట్టిన తెలియక చుట్టూ అంత లోతు దున్నినా కానీ శ్రమ అనకుండా ఓపికతోన చేను చుట్టూ తిరిగి పైంట్లు అయితే పెట్టున్నాడు. ఇంకా రేపు ఆ పైంట్లు వచ్చినాక కొట్టినాక నాకైతే 100% నమ్మకం ఉంది సార్. నువ్వు బట్టి సర్వే చేసే వాతావరణం బట్టి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. నిజంగా అంటే రైతులు ఈ రూట్లో పోతే చాలా మంది బాగుంటుంది, రెండు కొట్టే కదా, ఒక్కటి కొట్టినా సరే కానీ చాలా మంచిగా ఉంటుందని, సక్సెస్ 100% 100 ఉంటుందని నేను నమ్ముతున్నా ఇప్పుడు. థ్యాంక్ యూ అండి, మా మీద రెడీ గారు మా మీద నమ్మకం పెట్టుకున్నందుకు. యాక్చువల్గా ఈ 11 ఎకరాలల్లో మనము ఫస్ట్ 3D లొకేటర్ తోటి స్కాన్ చేసుకున్నప్పుడు మనకు 9 పాయింట్లు వచ్చాయండి. ఈ 9 పాయింట్లను మళ్ళీ మనం పీక్యూడబ్ల్యూటీతో స్కాన్ చేసుకున్నాం. సో మీరు పీక్యూడబ్ల్యూటీతో స్కాన్ చేసుకున్న ఈ గుంతలు చూస్తే మీకు అర్థమైపోతుంది, ఇక్కడ ఉన్న గుంతలు చూస్తే. సో ఇది పైన పొడి మట్టి ఉంది కాబట్టి, దున్నినది పొడి మట్టి ఉంది కాబట్టి తీపిచ్చి రాడ్స్ని లోపల కొట్టించి చెక్ చేసామన్నమాట. ఇందులోకెళ్ళి ఈ 9 పాయింట్లకెళ్ళి మనము ఈ బిట్ల వైజ్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ఈ బిట్ట, ఇప్పుడు మనకున్న 4 బిట్లలో 3 బిట్లలో మనం ఒక్కొక్క పాయింట్ని రెఫరెన్స్ కింద తీసుకుంటాం. రెఫరెన్స్ కింద తీసుకొని దాంట్లో ఏ పాయింట్ అనేది మేము మీకు చెప్తాం ఫైనల్గా. రిపోర్ట్ చేసి చెప్పడానికి మాకు 2 రోజుల టైం పడుతుంది. ఈ లోపలైతే మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్స్ ఎంత ఉందనేది ఒకసారి చూసుకుంటాను నేను. ఓకేనా? ఓకే సార్, రైట్ అండి. ఒక్కసారి ఫైవ్ 616 600 616 610 602. సో ఎవ్రీ 1 రొటేషన్ 2 రొటేషన్కి 600 మ్యాచ్ అవుతుంది, లీస్ట్ 40-50 వరకు వస్తుంది. సో దీన్ని కొద్ది ఫీజిబిలిటీ జోన్గా మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు సార్ పొలం చూడండి ఒకసారి, మొత్తం వీడియో చూపెట్టి ఇట్లా అట్ సైడ్ మొత్తం చూపెట్టు. సో ఇదంతా ల్యాండ్ అనమాట, 11 ఎకరాలు దున్నింది మొత్తము. ఆడ ఆల్రెడీ ఒక టీం పనిచేస్తుంది, ఒక టీం ఆ టవర్ దగ్గర పనిచేస్తుంది, ఆ ట్రాక్టర్ ఉన్న దగ్గర. సో ఒకసారి ఇక్కడ చూపెట్టు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రావాలి. సో ఈ పొలం అనమాట, ఈ దున్నిన వరకు సార్దే పొలము. సో ఇందులో మనకు 9 పాయింట్స్ని, దీన్ని ఫైనల్గా ఏదనేది మనం చెక్ చేసి చెప్తామండి. ఓకేనా సార్? ఇదే అండి నెంబర్ 2 పాయింట్. ఇందులో వచ్చేసి 4-5 ఇంచెస్ వచ్చేసినాయి. ఇవన్నీ ఒకటే రోజు చేసేసిన బోర్లు. కాకపోతే దీనివలన ఏంటంటే ఫలితము, ఈ ప్రశాంత్ కుమార్ రెడ్డి చూసిన నీళ్లు మన టెంకాయలు చూసి ఫెయిల్ అవ్వడం కన్నా ఒక బోర్ ఇస్తే 4,000 వేస్ట్ అవుతున్నాయి. వీళ్ళు వచ్చేసి 4 ఇంజనీరింగ్ తీసుకొచ్చుకుంటారు ఇక్కడికి. ఆయన ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేశాడు, సాయంత్రం 4-5 వరకు ఈ షేన్ మొత్తం ఈ బిట్లన్నీ చూసి శ్రమ అనకుండా 3 పాయింట్లు పెట్టేసాడు. 4 పెడితే 3 కొట్టేసాం. ఇది నెంబర్ 2 పాయింట్స్ చూడండి, ఇది 5 ఇంచులు వచ్చేసింది. అంటే నేను దీనివలన ఫలితం ఏంటంటే రైతులకు దీని వలన నష్టపోకుండా సారు మనకు టెంకాయలు వేప పూలలు చూస్తే మనకు వాళ్ళని కించపరచడం కాదు, కాకపోతే ఈ రూట్లో పోతే మనకు కరువు వచ్చినా ఏదొచ్చినా మనకు ఈ వీళ్ళు వచ్చేసి నీళ్ళన్నీ ఒకతో నీకు 7 నీళ్ళు ఉంటాయి వాడికి తీసుకొచ్చి ఇక ఫ్యూచర్లో ఈ బోర్లు ఎన్ని నెలలైనా నడవగలుగుతాయని ఒక ఆలోచనకు వచ్చి మీ సారులు చూసింది. ఇది నెంబర్ 2 పాయింట్స్ అండి. సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, గ్రేట్ సక్సెస్ సార్. ఇప్పుడు మీ ఊరు, మీ పేరు అన్ని మీరు వివరంగా చెప్పండి సార్. నా పేరు శ్రీ వెంకటరామారెడ్డి సార్. చిన్నమరూరు విలేజ్ సార్. చిన్నమాయి మండలం సార్. సార్ వనపర్తి డిస్టిక్. ఓకే, గట్టి చెప్పండి సార్, వాయిస్ కొద్దిగా. చిన్నమరూరు గ్రామం సార్. సార్ శ్రీ వెంకటరామారెడ్డి. ఓకే. చిన్నాంబాయి మండల్ సార్. వనపర్తి డిస్టిక్. ఓకే సార్, ఇప్పుడు మీకు ఎవరు సర్వే చేశారు, ఎలా చేశారు, మీకు ఎంత సక్సెస్ అయింది ఏందనేది కూడా చెప్పండి సార్.
సార్ మాకు వైశాలి డిటెక్ ప్రశాంత్ కుమార్ రెడ్డి సార్ సార్ మాకు 11 ఎకర్స్ లా చూసిండు. ఓకే సార్. దాంట్లో ఒకటి 5 ఇంచెస్ వచ్చింది ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ 3.5 వచ్చింది సార్. థర్డ్ పాయింట్ 3 వచ్చింది సార్. పెట్టిన పాయింట్ల 4 పెట్టింటే 3 కొట్టినాము. 3 సక్సెస్ అయింది సార్. మంచిగా మంచిగా సార్. ఇంత మంచి నీళ్ళు ఊర్లో కూడా ఎవరికి పడలేదని చెప్పి పడలేదు సార్. ఇంతవరకు ఈ నీళ్లు సార్ నేను హ్యాపీగా అసలు ఎంత సంతోషపడినా అంటే పెట్టిన డబ్బులకు సార్ నేను మంచిగా సక్సెస్ అయినా సార్. నీళ్ళు బాగా పెద్ద బోర్ స్కోర్ సార్. సార్ మీరు అంటే సార్ రైతులకు ఏం చెప్పాలనుకుంటారు సార్? అంటే మనము సైంటిఫిక్ గురించి సార్. సైంటిఫిక్ అంటే ఇప్పుడు ఈ టెంకాయలు యాప పూలలు చూసి అవి ఒకసారి ఇట్లా పడితే ఒక 2 ఇంచులు అట్లా పడినా 3 ఇంచులు అన్నా ఫెయిల్ అయిపోయింది సార్. నవంబర్ దాటితే నీళ్ళు పడతలేవు సార్. మాకు ఎండిపోతున్నాయి అవి సార్. దీని వలన నాకు ఏంది నచ్చిందంటే మీరు ఒక తోనికి తీసుకొచ్చి లోతు నీళ్లు బాగా సర్వే చేసినందుకు సార్ మాకు గ్యారంటీ సక్సెస్ అయితే నమ్మకం ఉంది సార్ ఇక బోర్లు సార్. అయితే ఈ మీరు చూసడం ఈ ఇంజనీరింగ్ చూసుకోవడం వల్ల మాకు లైఫ్ లాంగ్ ఇంత ముందుకు మీకు అనుభవం ఉంది సార్. మా చిన్న నుండే సార్ ఆ బోర్లే ఇప్పుడు ఏరియాలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు మేము దాని గురించే ఇప్పుడు దీనికి ఫాలో కావడం. థ్యాంక్ యూ సార్. పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు. నన్ను ఎస్పెషల్లీ మీ చిన్న కొడుకు నన్ను వెతికి వెతికి పట్టుకొచ్చిండు సార్. మాకైతే మా ఊర్లో ఇప్పుడు అందరు చాలా మంది ఈ రోజు బయటకు వస్తే నీళ్ళు బాగున్నాయి బాగున్నాయి అడుగుతున్నారు మంది ఊర్లో అందరూ. ఒకప్పుడు ఇదే బోర్లు ఫెయిల్ అయితేనేమో ఫెయిల్ అయినాయి అని అడిగేటోళ్ళు. ఇప్పుడు సాయంత్రం ఈవినింగ్ పోతే సార్ నీళ్ళు బాగున్నాయి అంట కదా మంచిగా అదృష్టం బాగుంది మీకు ఎట్లా పెట్ట నేను అన్న ఇట్లా మేము లక్ష రూపాయలు పెట్టేసి మా పిల్లలు ఇట్లా వాళ్ళు ఇట్లా ఖర్చు పెట్టి చూపించడం వల్ల వాళ్ళ వల్ల మాకు హ్యాపీ అనిపించింది సార్. ఇంకా మంది వేరే వాళ్ళు అడిగినా వాళ్ళకు ఈ నెంబర్ ఇచ్చి సార్ వాళ్ళని తరపు చూపించాలని కావాల్సిందని చెప్పిన సార్. బట్ చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూడు ఈ దాంట్లో ఒకటే బోర్ సార్. 12 ఎకరాలు పండడానికి ఒక బోర్ సరిపోతుంది కానీ ఇప్పుడు మన దగ్గర 3 బోర్లే. 3 ఉండే ఇంకోటి కొంచెం నాకు ఇష్టం ఏంటంటే సార్ నీళ్ళు ఎన్ని ఉన్నా సరే కానీ సార్ కొట్టాలని ఓపిక నాకు కాగితంతోనే తెప్పించుకొని కొట్టించుకున్నా సార్ నేను. ఇప్పుడు ఇంటికాడ నుంచి మనకు 200 మీటర్ల సార్? మనం ఎంత దూరం వేసారు సార్ మీరు ఇప్పుడు ఇంటికాడ నుంచి? 250 లెంతులు అంటే మీటర్లు కాదు సార్, అది కిలోమీటర్ అయితే. కిలోమీటర్ పైపులు వేసి నీళ్ళు తెచ్చుకుంటుండే తెచ్చుకుంటుంటే అందుకోసం అది బాధ చూడలేకనే పైసలు ఎన్నాయి సరే ఆడ నీళ్ళు ఆడకుంటే బోర్ సక్సెస్ అయితే అది వేరే ఉంటుంది సార్ అట్లా కట్టుకోవడం. అవును సార్. అవును సార్. ఈ మంది చెల్లెలు నీళ్ళు పోవడంలో ఖర్చు వేస్ట్ అవుతుంది సార్. అధిక 4-5 లక్షలు ఖర్చు అవుతుంది అట్లా సరే అని పోయినా సరే అని ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా ముందర నీళ్లు మీరు చూసడం మాకు నీళ్ళు వాడడం నాకు చాలా సంతోషం సార్. అసలు థ్యాంక్ యూ సార్. నేను 2 ఇంచులు మీరు నీళ్ళు చెప్పకుండా నేను 2 ఇంచులు దాటిన ఇప్పుడు 2 ఇంచులు అన్న పెద్ద బోర్ అనుకున్నా ఈ టైంలో ఈ ఎండాకాలంలో ఇంత డ్రై ఏరియాలో అంతకు మించి 4 గంటలు 3 గంటలు పడినందుకు చాలా సంతోషపడతాను సార్. 5 ఇంచులు 1, 3.5 ఇంచులు 1, 3 ఇంచులు సార్ ఎవరికి పడవు సార్? ఆ ఊర్లో ఇంత ఘనం ఇంకా పడవు ఇంక నీళ్ళు కదా అంత చాలా మంది వచ్చి చూసిండ్రు సార్. థ్యాంక్ యూ సార్.